Hi friends, welcome to Mamata Vlogs. Today's recipe is peethalapulusu. This peethalapulusu is very easy to do. Now, we will see how it is. We will cut medium sized onions in a small jar. Now, we will cut the mixer jar. Now, we will add alum vellipai paste 1.5 tablespoons. Now, we will add garam masala powder 1 tablespoon. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అది వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్నగా చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను తీసుకున్నానండి. ఇక నేను 1/2 కిలో పీతలు తీసుకున్నాను. అదే విధంగా వాటి కాళ్ళు అన్నమాట, పీతల పులుసులో చిన్న కాళ్ళు వేసుకుంటారండి. నేను ఇక్కడ సముద్రం పీతలు తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అనేవి మనకి కొంచెం వేడెక్కే కదా, ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. ఇలా జీలకర్ర యాడ్ చేయటం వల్ల ఈ కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీస్పూన్ salt యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా పేస్ట్ త్వరగా మగ్గటానికి అన్నమాట. ఈ లోపు మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ అనేది చక్కగా చూసారా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయాలండి. ఈ కారం బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను యాడ్ చేసుకోవాలి. పీతలను యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ పీత ముక్కలకు పట్టే విధంగా చూసుకోవాలండి. పీతలు మీరు పెద్ద సైజులో తీసుకున్నట్లయితే మధ్యకి కట్ చేయండి. ఇవి చిన్న పీతలు అన్నమాట కాబట్టి నేను మధ్యకి కట్ చేయట్లేదు. ఇప్పుడు కాళ్ళు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ చిన్న కాళ్ళు ఈ పులుసులో వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పీతల పులుసు అనేది ఇప్పుడు మసాలా పేస్ట్ మొత్తానికి కూడా పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచాలండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆ పీతల నుంచి కొంచెం నీరు బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి మనము చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకునే ముందు ఇంకాస్త కొంచెం మగ్గాలండి. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. అందాక చక్కగా మగ్గాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి కర్రీకి రుచికి సరిపడా salt అనేది యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఇక్కడ salt కు బదులుగా నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. కల్లుప్పు అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, అయోడైజ్డ్ salt కంటే కూడా. ఇప్పుడు దీనిలోకి చక్కగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ పీతల పులుసు కాబట్టి కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా పులుసు మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి. ఇది పులుసులాగా దించుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.